అమలాపురం మండలం తమ్మిడిపల్లి పంచాయతీలో అక్టోబర్ 31 జాతీయ జెండా రంగులు కూడా మార్చేసి అక్కడున్న స్థానిక వైసీపీ నాయకులు వాళ్ళ పార్టీ రంగులు వేసుకుంటే ఆనాడు మన తెలుగు మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా గగ్గోలు పెట్టింది. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, టెలిగ్రాఫ్, అదేవిధంగా మన తెలుగు పేపర్లు, అన్ని పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, అన్ని మీడియాలు కూడా గగ్గోలు పెట్టినా కూడా వాళ్ళకి చలనం లేదు. నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం రాగానే ఏవైతే చంద్రబాబు నాయుడు గారు గ్రామ స్థాయిలో కట్టిన బిల్డింగ్లు వాటికి రంగులు వేసుకున్నారు, నిస్సిగ్గుగా రంగులు వేసుకున్నారు. పంచాయతీ భవనాలు వదిలిపెట్టలేదు, వాటర్ ట్యాంకులు వదిలిపెట్టలేదు, స్కూల్ బిల్డింగ్లు వదిలిపెట్టలేదు, శ్మశానాలు వదిలిపెట్టలేదు, చివరికి పాయకానాలు కూడా వదిలిపెట్టకుండా నిస్సిగ్గుగా రంగులేసి, వైసీపీ రంగులేసి 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏనాడైనా ఇలా జరిగిందా? చరిత్రలో ఏనాడైనా ఇట్లా జరిగిందా? కానీ దాని గురించి మేము ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ప్రయోజనం లేకపోయింది. వాళ్ళు వినిపించుకునే పరిస్థితిలో లేరు. చివరికి ఈరోజు హైకోర్టు ఈ రంగుల విషయమై తీర్పు ఇవ్వటం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారికి చెప్పింది 10 రోజుల్లో ఈ రంగులన్నీ కూడా తీసేయాలి అని చెప్పి, అంతేకాదు ఈ రంగులు తీసేసిన నివేదికను కూడా సమర్పించమంది, ఆధారాలతో సమర్పించమని చెప్పింది. ఇది ఈరోజు హైకోర్టు ఈ తీర్పు ఈ 151 మంది ఎమ్మెల్యేలకి, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఈ బొత్స సత్యనారాయణ గారికి, ఇంకా మిగతా మంత్రులందరికీ కూడా చెంప పెట్టు. హైకోర్టు ఈ విషయంతో మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని ఇప్పటికి 42 సార్లు ఎడాపెడా చెంపలు వాయించినా కూడా వీళ్ళల్లో చలనం లేదు. దీనికి గాను 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకొక 1500 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆ రంగులు తీసేయడానికి ఖర్చు పెడతారు. ఎవరి సొమ్ముని మీరు ఈ రకంగా ఖర్చు పెడతా ఉన్నారు? ప్రజల సొమ్ముని ఈ రకంగా ఖర్చు పెట్టడానికి మీకు ఏం హక్కు ఉంది? 1500 కోట్లు, తీయడానికి 1500 కోట్లు, 3000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు మీకెక్కడ ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. ఒక పక్క మీరు ఏవైతే పథకాలు పెట్టారో వాటి వేటికి కూడా న్యాయం చేయలేదు. అమ్మఒడికి అతిగతి లేదు, పెద్దగా ఇచ్చింది లేదు, పెన్షన్లు పెద్దగా ఇచ్చింది లేదు. 45 ఏళ్లకి పెన్షన్ అన్నారు, అది ఎక్కడ పోయిందో తెలీదు. అన్నా క్యాంటీన్లు నడపడం లేదు. ఒక పక్క ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ నిధులన్నీ దారి మళ్లించేశారు. బీసీ కార్పొరేషన్కి సంబంధించి దాదాపు 4000 కోట్ల రూపాయలు మీరు దారి మళ్లించేశారు. ఈ రంగులు వేయటానికి తీయడానికి ఇప్పుడు 3000 కోట్ల రూపాయలు ఖర్చు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, ఇది ప్రజల సొమ్ము, ప్రజలు కట్టిన సొమ్ము, మీ సొంత నిధుల నుంచి ఈ 3000 రూపాయలు కట్టాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. లోటస్ పాండ్ అమ్మి కడతారా? ఇడుపులపాయలో ఉన్న గెస్ట్ హౌస్లు అమ్మి కడతారా? బెంగళూరులో ఉన్న ప్యాలెస్లు అమ్మి కడతారా? మీరు ఏమి అమ్మి కట్టదలుచుకున్నారో మాకైతే తెలియదు, కానీ మీరు మాత్రం ఖచ్చితంగా ఈ 3000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా మీరు ప్రజల ఖజానానికి జమ చేయాల్సిందే. ఇదే 3000 కోట్ల రూపాయలు మీరు ఉండి ఉంటే, ఈ దరిద్ర పనులకి మీరు ఈ రంగులకి ఖర్చు పెట్టకుండా ఉండి ఉంటే ఈరోజు రైతులకి
ధాన్యం బకాయిలు చెల్లించే పరిస్థితి ఉండేది. అమరావతికి మీరు ఒక్క రూపాయి ఖర్చు లేకపోయే పెట్టలేకపోయారు, రైతు రుణమాఫీ చేయలేకపోయారు, రైతు భరోసా పూర్తిగా ఇవ్వలేకపోయారు, అమ్మఒడి పూర్తిగా ఇవ్వలేకపోయారు, పెన్షన్లు పూర్తిగా ఇవ్వలేకపోయారు. ఈ 3,000 కోట్ల రూపాయలు మాత్రం ఇలా దుర్వినియోగం చేయడానికి సిద్ధపడ్డారు. ఖచ్చితంగా ఈ నిధులన్నీ ఏవైతే ఖర్చు పెట్టారో ఇవన్నీ కూడా ప్రజల ఖజానాకి మీరు తిరిగి ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు చెప్పామండి, ఈవెన్ కొన్ని క్లిప్పింగ్స్ చూపించండి సుధీర్, చూడండి ఏ రకంగా వేశారో చూడండి, ఈ నియంత పాలన చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి నియంత పాలన. జాతీయ జెండాకి మేము ఫస్ట్ చెప్పింది ఆ క్లిప్పింగ్ అండి. ఇది చంద్రబాబు నాయుడు గారు డిజిటల్ క్లాస్ రూమ్స్ పెడితే స్కూల్స్లో వీళ్ళు చేసిన పని ఏంటయ్యా అని అంటే దానికి రంగులు వేసుకున్నారు. ఈ అంతేకాకుండా హైకోర్టు ఇంకో మాట కూడా చెప్పింది, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి అని చెప్పి చెప్పడం జరిగింది. మేము నిన్న మొన్న కంప్లైంట్స్ చేశాం, ఎలక్షన్ కమిషన్ కూడా మేము కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది, ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. వాటి మీద ఏం యాక్షన్ తీసుకున్నారో కూడా ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారో కూడా చెప్పాలి. హైకోర్టు కూడా చెప్పింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా మేము చేసిన ఫిర్యాదులకి వివరణ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. అదేవిధంగా 10 రోజుల్లో ఏదైతే హైకోర్టు చెప్పిందో ఈ రంగులన్నీ కూడా తీసేయాలి, తుడిచేయాలి అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చారో చీఫ్ సెక్రటరీ గారు కూడా ఇమీడియట్గా యాక్షన్లోకి దిగి ఈ రంగులన్నీ కూడా తుడిచేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాము. ఇలాంటి తుగ్లక్ పనులు చేయటం, ఇలాంటి సైతాన్ పనులు చేయటం ఈరోజు హైకోర్టు కూడా హర్షించే పరిస్థితి లేదు. గమనించుకోండి, వైసీపీ వాళ్ళు గమనించుకోవాలి, ఏ విషయంలో కూడా మీరు కరెక్ట్గా ప్రవర్తించట్లేదు. బీసీ రిజర్వేషన్లు కూడా 16,700 మందికి ఈరోజు రాజకీయంగా ముందుకొచ్చే పరిస్థితి లేకుండా చేశారు మీరు. అసలు ఎక్కడా బీసీ లేని చోట ఎంపీపీ బీసీని కేటాయిస్తున్నారు, ఎక్కడా ఎస్సీ లేని చోట జెడ్పీటీసీని ఎస్సీలుగా పెడతా ఉన్నారు. ఈ రకంగా అడ్డదారులు తొక్కి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు. వీటి మీద కూడా మేము కోర్టుకు వెళ్తున్నాము, ఖచ్చితంగా కోర్టు మాకు సానుకూలంగా వస్తుంది. ఇప్పుడు వరకు ఏ రకంగా అయితే వచ్చినాయో అదే రకంగా ప్రజలకి సానుకూలంగా ఎక్స్పెక్ట్ చేసిన ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే విధంగా తీర్పు వస్తుందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.